हेलो माय लवली पीपल वेलकम टू आवर यूट्यूब चैनल सो मीर गनक कोरियंस का स्किन गनक चूसिनट्लयिते वाल स्किन चाला अंदंगा ग्लोगा फेयर गा एंड स्पॉटलेस गा उंटुंदी एंदुकंटे वाल यूज चेसे प्रोडक्ट्स अंत यूनिक गा उंटाई एंड अवि चाला एफेक्टिव गा पनी चेस्तायि वाल स्किन मीद वाल स्किन अनेदि मंची ब्राइट गा मंची क्लीन गा मंची अंदंगा उंडडानिकि हेल्प अवुतुंदि एंड आ प्रोडक्ट्स लो यूज चेसिन इंग्रीडियंट्स अनेवि चाला रेयर गा चाला रिच गा उंटाई अंदुके वाल स्किन मीद अंत मंचिगा पनी चेस्तायि वाल स्किन अनेदि मंची अंदंगा ग्लोगा फेयर गा उंडडानिकि हेल्प अवुतुंदि सो అందుకోసం ఈ వీడియోలో మనం ఒక కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ ఒక రివ్యూ తెలుసుకుందాం సో ఆ ప్రొడక్ట్ పేరు ఏంటంటే ది ఫేస్ షాప్ రైస్ వాటర్ బ్రైట్ ఫోమింగ్ క్లిన్జర్ సో కొరియన్స్ ఒక మెయిన్ ఫేవరెట్ ప్రొడక్ట్ ఏంటంటే క్లిన్జర్ ఎందుకంటే క్లిన్జర్ వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు క్లిన్జర్ యూస్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది మంచి బ్రైట్ గా మంచి అందంగా మంచి గ్లోగా ఉండడానికి హెల్ప్ అవుతుంది పొల్యూషన్ బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ ని పూర్తిగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో అందుకోసం నేను ఈ కొరియన్ ప్రొడక్ట్ అనేది రీసెంట్ గా పర్చేస్ చేసుకుని దీని ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేస్తాను లైక్ దీని ఒక ప్యాకేజింగ్ విధంగా ఉంటుంది అండ్ ఈ కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ మనం యూస్ చేయచ్చా లేదా యూస్ చేస్తే మనకి ఏమేం బెనిఫిట్స్ వస్తాయి దీని ఒక ఇంగ్రీడియన్స్ దీని ఒక MRP ప్రైస్ అండ్ దీని ఒక బెనిఫిట్స్ డిసడ్వాంటేజ్ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను సో మీరు గనుక ఒక కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ యూస్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు ఈ క్లిన్జర్ నుంచి స్టార్ట్ చేయచ్చా లేదా అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం సో వీడియో లాస్ట్ వరకు డెఫినెట్ గా చూడండి అండ్ ఇంకా ఈ ఛానల్ గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన గంట బటన్ కూడా కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో టైం వేస్ట్ చేయకుండా ఈ అందమైన కొరియన్ ప్రొడక్ట్ యొక్క రివ్యూ అనేది తెలుసుకుందాం సో ఫస్ట్ మనం దీని యొక్క ప్యాకేజింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం సో దీని యొక్క ప్యాకేజింగ్ గనుక చూసినట్లయితే చూడండి మంచి ప్యాకేజింగ్ లో వస్తుంది పింక్ కలర్ ప్యాకేజింగ్ లో వస్తుంది అండ్ దీని యొక్క బ్రాండ్ వచ్చి ది ఫేస్ షాప్ రైస్ వాటర్ బ్రైట్ ఫోమింగ్ క్లిన్జర్ సో ఫేస్ షాప్ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అండ్ ఇది చాలా పెద్ద బ్రాండ్ కూడా సో దీని యొక్క బ్రాండ్ యొక్క పేరు గనుక మీరు గూగుల్ లో సెర్చ్ చేశారంటే మీకు అర్థమవుతుంది సో ఈ బ్రాండ్ అనేది చాలా పెద్ద బ్రాండ్ ఇది అండ్ ఈ బ్రాండ్ అనేది ఎక్కువగా కొరియన్ లోనే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతుంది అక్కడి నుంచి మనకి ఈ ప్రొడక్ట్ అనేది వస్తుంది అండ్ ఈ కొరియన్స్ ఎక్కువగా ఈ క్లిన్జర్ అనేది యూస్ చేస్తూ ఉంటారు అండ్ దీని ఒక MRP ప్రైస్ గనక చూసినట్లయితే దీని ఒక MRP ప్రైస్ 650 రూపీస్ ఉంటుంది నాకు తెలిసి ఇది కొంచెం ఎక్కువ బట్ ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియన్స్ అంత మంచిగా ఉంటాయి కాబట్టి దీని ఒక MRP ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ అదే విధంగా ఈ ప్రొడక్ట్ యొక్క ఎఫెక్టివ్నెస్ కూడా చాలా మంచిగా ఉంటుంది సో నెక్స్ట్ మనం దీని ఒక ఇంగ్రీడియన్స్ గురించి తెలుసుకుందాం సో ఇందులో మెయిన్ యూస్ చేసిన ఇంగ్రీడియంట్ అంటే రైస్ వాటర్ సో రెగ్యులర్ గా మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్ అది మనం ప్రతిరోజు తింటాం సో ఆ రైస్ వాటర్ ఏం చేస్తుంది అంటే మన ఫేస్ అనేది మంచి గ్లోగా అందంగా అవడానికి హెల్ప్ అవుతుంది సో ఆ ఇంగ్రీడియంట్ అనేది ఎక్కువగా కొరియన్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళ స్కిన్ కానీ వాళ్ళ హెయిర్ కానీ వాళ్ళ బాడీకి కానీ ఎక్కువగా ఇది యూస్ చేస్తూ ఉంటారు అండ్ ఇందులో రైస్ వాటర్ తో కాకుండా ఇంకా చాలా చాలా మంచి ఇంగ్రీడియన్స్ అనేవి యూస్ చేశారు అవన్నీ కూడా చాలా రిచ్ ఇంగ్రీడియన్స్ ఇందులో యూస్ చేశారు అండ్ చాలా యూనిక్ ఇంగ్రీడియన్స్ కూడా యూస్ చేశారు అవన్నీ కలిపి ఫేస్ ని మంచి బ్రైట్ గా చేయడానికి హెల్ప్ అవుతుంది సో దీని ఒక ఇంగ్రీడియన్స్ లిస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది మీరు చూడొచ్చు దీని ఒక ఇంగ్రీడియన్స్ లిస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసి డెఫినెట్ గా దీన్ని చదువుకోవచ్చు మీరు సో నెక్స్ట్ తెలుసుకుందాం దీని ఒక బెనిఫిట్స్ గురించి సో చూడండి గైస్ కొరియన్ ప్రొడక్ట్స్ అనేవి చాలా యూనిక్ గా ఉంటాయి అండ్ ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియన్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి కాబట్టి ఇది మన ఫేస్ కి మంచిగా పనిచేస్తుంది అండ్ ఈ క్లిన్జర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇది మన పోర్స్ లోపల ఉన్న ప్రతి పొల్యూషన్ ని పూర్తిగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అదేవిధంగా డర్ట్ పొల్యూషన్ బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ ని పూర్తిగా క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో మార్కెట్ లో చాలా క్లిన్జర్స్ ఉంటాయి సో అవి కూడా మీరు యూస్ చేయొచ్చు కానీ వాటికన్నా ఇది ఒక 110% ఎక్కువగా పనిచేస్తుంది నేను ఇది రెగ్యులర్ గా యూస్ చేశాను చాలా మంచిగా ఉంది సో మీరు కనుక కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ యూస్ చేయాలి అనుకుంటేనే యూస్ చేయండి సో నేను చెప్పానని చెప్పి పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో మీరు కనుక కొరియన్ ప్రొడక్ట్ ట్రై చేయాలనుకుంటేనే ట్రై చేయండి సో మీరు కనుక ఈ క్లిన్జర్ యూస్ చేశారంటే దీంతో పాటు మిగతా ప్రొడక్ట్స్ కూడా లైక్ ఫేస్ మాయిశ్చరైజర్ కానీ టోనర్ కానీ ఏదైనా సరే మీరు కొరియన్ ప్రొడక్టే యూస్ చేయాలి ఎందుకంటే దీంతో కాంబినేషన్ గా మీరు వేరే ప్రొడక్ట్ కనుక యూస్ చేశారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో మీరు కనుక ఈ ప్రొడక్ట్ యూస్ చేశారంటే ఒక్కసారి దీంతో పాటు వేరే ప్రొడక్ట్స్ కూడా సేమ్ బ్రాండే యూస్ చేయాలి అది చూస్ చేసిన తర్వాత ఈ ప్రొడక్ట్ అనేది మీరు పర్చేస్ చేసుకోండి సో దీని యొక్క బెనిఫిట్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీ ఫేస్ ని మంచి క్లీన్ గా చేయడానికి హెల్ప్ చేస్తుంది మీ పోర్స్ లోపల ఉన్న అన్ని పొల్యూషన్ బ్యాక్టీరియా జర్మ్స్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మీ ఫేస్ ని మంచి క్లీన్ గా అందంగా గ్లోగా చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఇది దీని యొక్క బెనిఫిట్స్ అండ్ దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏమైనా ఉన్నాయంటే చెప్పాను కదా ఈ ప్రొడక్ట్ కనుక మీరు ఒక్కసారి యూస్ చేశారంటే ఒక్కసారి యూస్ చేసిన స్టార్ట్ చేశారంటే ఇదే మీరు యూస్ చేయాలి వేరే ప్రొడక్ట్ కనుక మీరు యూస్ చేశారంటే మీకు అంత సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఎందుకంటే ఒక్కసారి ప్రొడక్ట్ యూస్ చేసిన స్టార్ట్ చేశారంటే ఇదే మీకు అలవాటు అయిపోతుంది వేరే ప్రొడక్ట్ మీరు యూస్ చేశారంటే అంత సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అండ్ అదే విధంగా కాంబినేషన్ గా మీరు ఇవే ప్రొడక్ట్ యూస్ చేయాలి కాబట్టి సో అది నాకు ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది అండ్ అదే విధంగా దీని ఒక MRP ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ సో ఈ క్లిన్జర్ కనుక మీరు ప్రతిరోజు 2 times యూస్ చేశారంటే మీకు ఒక నాకు తెలిసి 3 weeks వరకు వస్తుంది సో ప్రతి 3 weeks కి మీరు 650-700 rupees పెట్టాలి పెట్టి కొనుక్కోవాలి సో అందుకోసం ఇది ఒక డిసడ్వాంటేజ్ నాకు అనిపించింది సో ఒకవేళ మీకు బడ్జెట్ ప్రాబ్లం లేకపోతే డెఫినెట్ గా దీన్ని యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ తెలుసుకుందాం దీన్ని మనం ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూస్ చేయాలి సో ఈ ప్రొడక్ట్ అనేది ప్రతి స్కిన్ టైప్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు సెన్సిటివ్ స్కిన్ ఉన్న ఆయిలీ స్కిన్ ఉన్న కంబైన్స్ ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని యూస్ చేసుకోవచ్చు సో
ప్రాబ్లం ఏముండదు అండ్ ప్రతి సీజన్ లో కూడా యూస్ చేసుకోవచ్చు లైక్ సమ్మర్ సీజన్ రైనీ సీజన్ వింటర్ సీజన్ ప్రతి సీజన్ లో యూస్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా ఇది మీ ఫేస్ ని మంచి గ్లోగా అందంగా చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది సో ఇవి దీని యొక్క బెనిఫిట్స్ అండ్ అదే విధంగా ఇది ప్రతిరోజు మీరు 2 టైమ్స్ యూస్ చేయాలి మార్నింగ్ ఒకసారి యూస్ చేసుకోవచ్చు నైట్ పడుకునే ముందు ఒకసారి యూస్ చేశారంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది सो नेक्स्ट తెలుసుకుందాం దీని ఏ విధంగా అప్లై చేసుకోవాలి సో దీని అప్లై చేయడం కూడా చాలా ఈజీ గైస్ మీరు ఫేస్ వాష్ ఏ విధంగా యూస్ చేస్తారో అదే విధంగా యూస్ చేయాలి సో దీని యూస్ చేయడానికి మీరు ఫస్ట్ చేయాల్సింది అంటే మీ ఫేస్ ని పూర్తిగా తడుపుకోవాలి వాటర్ తో తడుపుకోవాలి వాటర్ తో తడుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం క్లిన్జర్ అనేది తీసుకోవాలి సో దీని క్లిన్జర్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది మీరు చూడొచ్చు వైట్ కలర్ లో ఉంటుంది సేమ్ క్రీమ్ లా ఉంటుంది సో కొంచెం తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి సర్క్యులర్ మోషన్ లో అప్లై చేసుకొని మీరు ఈ విధంగా రబ్ చేయాలి సో నేను ఏ విధంగా అయితే మసాజ్ చేస్తున్నాను ఆ విధంగా మీరు మసాజ్ చేసుకోవాలి सो ఈ విధంగా ఒక 30 సెకండ్స్ వరకు మసాజ్ చేయాలి 30 సెకండ్స్ వరకు మసాజ్ చేయడం వల్ల ఏమొద్దంటే మీ పోర్స్ లోపల ఉన్న డస్ట్ పొల్యూషన్ బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ పూర్తిగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తది సో ఈ విధంగా మీరు మీ ఫేస్ ని మంచిగా క్లీన్ గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు నార్మల్ వాటర్ వాష్ చేసుకోవాలి సో వాష్ చేసిన తర్వాత మీ రిజల్ట్ చూస్తారు మీ ఫేస్ అనేది మంచి క్లీన్ గా కనిపిస్తది మీ ఫేస్ అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది ఎందుకంటే ఈ ప్రొడక్ట్ లో మంచి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి మీ ఫేస్ నుంచి కూడా మంచి స్మెల్ వస్తుంది మంచి క్లీన్ గా ఉంటుంది ఆయిల్ ఫ్రీ లుక్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ అదే విధంగా కొన్ని రోజులు కనుక యూస్ చేశారంటే మీ ఫేస్ మీద స్పాట్స్ కూడా చాలా వరకు రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది సో ఈ విధంగా ఈ కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ ఒక క్లిన్జర్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీరు కనుక ఒక కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ యూస్ చేయాలనుకుంటే డెఫినెట్ గా ఈ క్లిన్జర్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు గైస్ సో ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఉపయోగపడింది అనుకుంటున్నాను సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలో డెఫినెట్ గా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటివరకు స్టైలిష్ గా ఉండండి సేఫ్ గా ఉండండి